సరే ఇప్పుడు పాటలు కూడా పాడతారు కదా కాస్త రిలీఫ్ మరి ఒక పాట పాడండి లేదంటే పెళ్లి అయితే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాడిచ్చారు మీతో అది పాడండి ఏం పాడదు ఏం పాడది పాడండి నాకు ఎక్కువగా జిక్కి గారి పాటలు ఇష్టం నేను రాసిన పాటలైనా పాడ ఓకే ఆ పాటలు బాగా పాడుతుండేదని ఓకే జిక్కి పాటల పుల్లకించని మతి పుల్లకించు అనిపించని ఆశలెంచు పుల్లకించని మతి పుల్లకించు ఇది ఆమె ఆమె పాట స్టైల్ ఇలా ఉండేది ఓకే అట్లాగే కొంచెం కొంచెం అటు పాడలేకపోతున్నాను కొంచెం సో ఎప్పుడన్నా మీ అయినా మీతో పాడించుకున్నారా పాటలు భానుమతి గారి పాట ఇష్టం అండి ఎప్పుడన్నా పాడమండే వాళ్ళు బాగా ఇష్టం ఒక పాట పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నటన మీ ఆడేదను నటన మీ ఆడేదను ఇది కూడా దిక్కి గారి పాట అదే భానుమతి గారి పాట ఒకటి మాత్రం బాగా ఇష్టం అండి అది మల్లేశ్వరులో పాట మనసున మల్లెలు మాలలు గెను కన్నుల వెన్నెల డోలలాడెను ఎంత హాయి ఈరే నిండెను ఎన్ని నాళ్లకు మనసు పండెను సో వంటలో ప్రావీణ్యం ఉంది బాగుపడేదన్నప్పుడు రావటలేదు ఓకే రచయిత గాయని కవిత్వలు కవిత్వం చాలా ఇష్టం అండి అవి చాలా మనసుకి అంటే నేను మన మన అందజోతుల్లో చాలా వచ్చాయి అవును సో మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికేంటంటే మీరేమో తెలుగుదేశంతో ప్రారంభించి తెలుగుదేశంలో ఇప్పుడు కొనసాగుతున్నారు మరి మీ అమ్మాయి ఏపోయామో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేయండి అది ఎట్లా మీకు లోపల గిల్టీగా ఏమనిపించలేదా ఒకటి పెద్ద పెద్ద గిల్టీనెస్ ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి మేము వెళ్ళడం తర్వాత కాంగ్రెస్లో నాకు చీఫ్ విప్ ఇచ్చారు తర్వాత ఎమ్మెల్యేగా సీటు 2 సార్లు ఇచ్చారు అందరు వద్దున్నా కూడా మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాను వచ్చినందువల్ల ఇక్కడ దెబ్బతిన్నాను ఓకే చాలా 14 ఏళ్ళు దెబ్బతిన్నాను చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను రాజ్యసభ రాదు అసెంబ్లీ రాదు ఉండాలి తెనాలి సొంత కాన్స్టిట్యూన్సీ వినుకొండ సొంత కాన్స్టిట్యూన్సీ సత్రపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ని కాన్స్టిట్యూన్సీలు ఉండి కూడా రాలేదు ఇంత పనిచేసి కూడా కొన్ని సోమరుగా లేను కాబట్టి కొన్ని గిల్టీ ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి కానీ కొన్ని కొన్ని తప్పదు అమ్మాయిది నిజంగా మీరు అడిగితే నేను నిజం చెప్తున్నానండి రాజకీయాలు అంటే అమ్మాయికి అసలు ఇష్టం లేదు చదువు అంటే బాగా ఇష్టం ఫిఫ్త్ క్లాస్ నుంచి 7th ప్రమోట్ అయింది ఆవిడ బాగా మార్కులు వచ్చాయి 10th ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అయితే ఇక్కడ ఈ సీటు రాలేదు అప్పుడు ఎంట్రన్స్లో నేను సరిగా ఆమె కోచింగ్ ఇప్పించలేదు సరే ఇంకపోతే ఫస్ట్ రష్యా పంపించాను రష్యాలో చదివింది అది అలవిడు కాదంటే మళ్ళీ రామయ్య మెడికల్ కాలేజీలో ఎంబీబీ చేసింది మమతా కాలేజీలో ఎంఎస్ ఎండి చేసింది చిల్డ్రన్ స్పెషలిస్ట్ నన్ను అవి అడిగింది 3 ఏనండి నీ స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటామని స్థలం ఇంతవరకు రాయలేదు నేను ఇస్తానన్న ఆ స్థలం ఇల్లు నేను కట్టలేకపోయాను ఎక్కడ ఉంది స్థలం ఎమ్మెల్యే కాలనీలో ఓకే అప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చిందా ఇవ్వలేదు నేను ఆమె చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు మ్యాచ్ వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు అడిగారు వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటున్నాడని సడన్గా చేయాల్సి వచ్చింది చదువుకుంటుండగా అనంత సేన రెడ్డి గారు ఐపీఎస్ చీఫ్ ఇంజనీర్ రామిరెడ్డి గారిని అక్కడ చిత్తూరు వాళ్ళ తాలూకా అన్నమాట సరే అమ్మాయిని అడిగారు మ్యారేజ్ చేసాం ఇద్దరు కూడా డైపర్ డాక్టర్ అయిన లతీష్ రెడ్డి అమ్మాయి వచ్చి సుధా వచ్చి చిల్డ్రన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్ అనమాట అండి ప్రాక్టీస్ పెడతానమ్మా నాకు ఏదన్నా ఒక ఇల్లు చూసి పెట్టమంది అక్కడ హైదరాబాద్లో ఇల్లు చూడలేకపోయాను ఇల్లు తీసుకుంటే దానికి అద్దె అన్ని మొత్తం పెట్టాలి ఇవన్నీ కూడా నా కోలీగ్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి చంద్రబాబు గారు ఇనాగ్రేట్ చేస్తారు అందరూ హాస్పిటల్స్ పెట్టి చేస్తున్నారు దీన్ని మాత్రం నేను చేయలేకపోయాను చివరి కోకటపల్లిలో ఒకటేదో ఒక ఇల్లు తీసుకోవాలని వెళ్తే ఇంతది రోడ్డు మీద నెలకు 70,000 అడిగాడు ఎట్లా నాకు పదవలేదు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎమ్మెల్సీ కూడా లేదు పొలం లేదా ఊర్లో అసలు పొలం ఉందండి పొలం మీద పెద్ద రాదు అసలు పొలం ఉందండి పిల్లలకి ఉంది అమ్మాయికి ఉంది నాకు ఉండి 10 ఎకరాలు నాన్న వాళ్ళు ఇచ్చారు ముకుందరావు అప్పుడప్పుడు కొన్ని ఎప్పుడూ 40 ఏళ్ల క్రితమే
నా పెళ్ళైన కొత్తలోనే అప్పుడు ఎంత అండి 3,000 గుంటూరు దగ్గర ఎక్కడ మారుమూల పల్లెటూళ్ళలో ఉందండి మొత్తం పొలం కుటుంబ సభ్యులు అందరు కలిపి ఉందండి ఒక 30-40 ఎకరాలు ఉంది కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు ఉండి నేను ఏం చేయలేకపోయాను రాజకీయాలు నాకు ఇష్టం లేదు ఆవిడకి నాతో పాటు ఇప్పుడు మీటింగ్లు కూడా రాదు ఆవిడ వచ్చేది కాదు నాకు పదవి వచ్చినప్పుడు కూడా వచ్చేయడం కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావటం కానీ నాకు రాజకీయాలు ఉండొద్దమ్మా అని ఇప్పుడు అనలేదు బాబు కూడా నేను ఎప్పుడు రమ్మల్లే పిల్లల్ని తీసుకురా నా తర్వాత ఆలోచన కూడా నాకు లేదండి అల్లుడు మాత్రం వాళ్ళతో వెళ్తుండేవాడు కొంచెం వాళ్ళ బంధుత్వాలు ఏదో ఉంది కొంచెం స్నేహాలు ఉన్నాయి వెళ్తుండేవాడు సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడుతూ ఊరుకునేవాడు కాదు కొంచెం మరి చేస్తాను ఎందుకు నువ్వు మీరు అంటారంటే అట్లా ఇట్లా అంటుండేవాడు కొంచెం వాళ్ళకి ఏదో ఫీలింగ్ ఉంది మనసులో అనిపించింది సరే ఇంతలో నాకు సీట్ ఇస్తానన్నారంటే వెళ్తున్నాను అన్నాడు నీ ఇష్టమయ్యా ఆలోచించు అని అన్నా ఆ తర్వాత మీరు మీ తర్వాత మీ అబ్బాయిని ఏమైనా తీసుకొస్తారు తప్ప నేను రాను కదా అంటే ఒక మంచి అవకాశం ఎక్కడ అన్నా అంటే చిత్తూరులో అయితే నాకు అభ్యంతరం ఉంటుంది అబ్బాయి వెళ్తాడు ఇంతలో అక్కడ చిత్తూరులో ఏదో లోకల్ ఎమ్మెల్యే గారు అని మీసేస్ వాళ్ళు ఏదో పార్టీలు ఉన్నారు అక్కడ రాదు నేను మరి ఎక్కడ ఏంటి అంటే ఏదో గుంటూరులో ఇక్కడ నాయకు గుంటూరులో ఎట్లా చేస్తారయ్యా నువ్వు అని చెప్పినాను సరే నేను చంద్రబాబు గారితో చెప్పాను వాళ్ళు ఏంటో సీట్ అంటున్నాడు వెళ్తానంటున్నాడు సార్ మీరు ఒకసారి పిలిపించి మాట్లాడతారా అని అడిగాను ఎందుకలే మా పిల్లలు చాలా మంది అట్లా ఆలోచన చేస్తున్నారు చూద్దాం అలా అవసరమైతే ఏముందిలే వాళ్ళే తిరిగి వస్తారు వాళ్ళే ఆలోచన చేస్తానన్నారు తిరిగి తీసుకున్నారు ఆయన కూడా సరే తర్వాత మళ్ళీ ఇంతలో సడన్గా నేను హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్లే లోపల అమ్మాయిని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు మా జిల్లాలో తిరుగుతున్నాడు ఆయన వీళ్ళు సడన్గా వచ్చారు గొప్పగా వెళ్ళిపోయారు ఏమ్మా అంటే నాకు ఇష్టం లేదమ్మా కానీ మరి వినకుండా ఏదో సీట్ ఇస్తానంటున్నారు అని చెప్పాను మరి నీకు ఇష్టం లేకపోతే ఎలా ఉంటాను ఇప్పుడు రాజకీయాలకు ఇష్టం లేదు కదా నేనే చాలా ఇబ్బందులు పడ్డాను రాజకీయాల్లోకి వచ్చి మనం చాలా ఇబ్బందులు పడతాం కదా అని అట్లానే అంది మళ్ళీ పిలిపించి నేను వినకొండ వెళ్తున్నాను నువ్వు రావాలమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పంటే ఇంక లతీష్ బాగా చేశాడు వాళ్ళ మామగారు వాళ్ళు కూడా ఒక అవకాశం ఎందుకు వదులుకోవాలి అనేటప్పుడు కొంచెం ఇక తప్పనిసరి పరిస్థితులు వెళ్ళినట్టుంది నాకు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చా హైదరాబాద్కి వచ్చే లోపలే వినకొండలో ఛానల్లో వస్తా ఉంది రాజకుమార్ గారు అమ్మాయిని పరిచయం చేయడం రాజశేఖరు చేరుతుందని సరే ఏం చేయాలి నేను అని చెప్పిన దాంతో అనుకున్నా ఏం చేయలేను సరే మీరు అన్నారు గిల్టీగా ఉంటుంది కొంచెం ఇద్దరు ముగ్గురు మీరు ఎట్లా పంపించారు అనేది అన్నారు అప్పుడు మళ్ళీ రియాక్ట్ ఎన్టీ రామారావు పిల్లలు ఎట్లా వెళ్ళిపోయారు బయటకు అట్లాగే నా పిల్ల కూడా వెళ్ళింది పెళ్ళయింది అమ్మాయికి నేనేం చేయగలను మీరు పంపించారా అన్నారు అవును పంపించాను భర్తతో పంపించాను అత్తారింటికి ఇన్ని సంవత్సరాల క్రితం అప్పుడు కాబట్టి అయిపోయింది కదండి ఇప్పుడు కూడా గుంటూరు సీట్స్ వస్తున్నాము ఇప్పుడు గల్లారాయణ గారు అబ్బాయి వస్తున్నాడు ఏం చేస్తాం మేము చెప్తున్నాం మమ్మల్ని ఎవరు అడగలేదు అసలు మీకు ఇష్టమైన అని కూడా అనలేదు బోర్డు మీద చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం చెప్తున్నానండి ఆమె మంత్రిగానే ఉన్నారు అరుణ్ గారు కౌన్సిల్లో కూడా కనిపిస్తున్నారు ఆమె కూడా మొన్న కావాలి సమంత్ కుమార్ గారితో నాతో చివరిలో చెప్పారు అక్క ఇట్లా మా అబ్బాయి మీ దగ్గర పోటీ చేస్తున్నాడు అని చెప్తున్న విషయం అదే మరి నీ సంగతి ఏంటంటే ఆలోచిస్తున్నానన్నారు ఆమె ఇంకా అప్పుడు రిజైన్ కూడా చెప్తున్న విషయం ఏం చెప్తానండి అందుకని సీరియస్ గా తీసుకోదలుచుకోలేదు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీ అమ్మాయి కరుణ సుధా ఓకే వినుకొండ నుంచి పోటీ చేస్తుంది తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని వినుకొండ నుంచి ఏమంటే ఏం చేస్తారు చెప్పాను నా మాట కూడా మొన్న తిరుపతి శ్రీనివాసరావు వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ అన్నారు ఒకవేళ ఆంజనేయులు గారిని పార్లమెంట్కి పంపించాం ఇంకెక్కడికైనా పంపిస్తే మిమ్మల్ని పోటీ చేయమంటే ఏం చేస్తారన్న చేస్తారన్న చేస్తారా అవును జనాలు అడుగుతాను ఓటు ఇప్పుడు రాజకుమార్ గారు కూతురని చూస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ పెట్టాడని చూస్తున్నారు అనుకోండి నన్ను రాజకుమార్ గారు చూస్తారు చూద్దాం నుంచుంటా అనుకోండి అమ్మాయి నుంచుంటా అమ్మాయి కష్టమయ్యొచ్చు నుంచుంటాను గెలిస్తే మా పార్టీ గెలిచింది అనుకుంటా ఓడిపోతే మా కూతురు గెలిచింది అను అబద్ధం చెప్పలేను కదా అదే రెండు పక్కల పదును ఉంటుంది అంతే కదా మరి నిజంగా సీట్ ఇస్తే జరిగేది అదే కదా సో ఏదో ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుందా సాధ్యం కదా నమ్మరు కదా అదే నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నమ్మరు కదండి అదే వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుందా అప్పుడు ఇప్పుడు కూడా నేను ఆలోచించేది ఒకటి రాధాకృష్ణ గారు ఒకటి ఏంటంటే రాజకీయాల్లో గెలుపు ఓటమి గెలిస్తే పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం ఉండకూడదండి రాళ్ళ దెబ్బలు ఉంటాయి పులవర్షాలు ఉంటాయి అవి చూసా ఇవి చూసాను అవును ఇంకోటి ఏంటంటేనండి మనం సీటు ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారండి కాటికి వెళ్ళేవాడు కూడా ఒక సీటు ఇస్తానంటే లేచొస్తాడేమో అవును ఏదన్నా కానివ్వండి అట్లాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి పోటీ చేయాలని ఉంటుందండి ఛాలెంజ్గా తీసుకోవాలండి నా దురదృష్టం ఏంటంటే నేను గెలిచే టైంలో గెలుస్తాను ఖచ్చితంగా సీటు వచ్చే టైంలో నా సీట్ రాలేదు ఎవరో ఒక పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అక్కడ వినుకొండకు ఆంజనేయులు గారు వచ్చారు సతన పిల్లకి ఈ ఆంజనేయులు గారు వచ్చారు
నేనేం చేయలేకపోయాను పార్టీలో ఉండి. తర్వాత మళ్ళీ సీటు కూడా అప్పుడు ఆంజనేయ గారు భారీ గెలవలేదు. అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆంజనేయ గారికి వచ్చింది, గెలిచారు. ఇక్కడ ఆంజనేయ గారు రాలేదు, ఇంకెవరికి ఇచ్చారు, ఓడిపోయారు. చాలా మంది సత్యనపల్లి అయితే నువ్వు గెలిచుండేదాను అమ్మా, వినుకొండ అయితే నువ్వు గెలిచుండేదాను అమ్మా, ఇప్పుడు ఎక్కడైనా అంటారు. ఇప్పుడు ట్రై చేస్తున్నారా? ఆయన ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అడగకుండా అడగకుండానే ఇవ్వాలనే అంటే పని, నేను చేసిన పనికి వస్తాన ఆశ ఉంది. అందుకని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఒక రోజు వెళ్ళి అడుగుతాను ఇట్లా నేను చేయాలనుకుంటే ఎక్కడి నుంచి ఇస్తారని. అప్పటికి అయిపోతే ఇప్పుడు అయిపోతున్నాయి చెప్పుకునే మాత్రం బయట నుంచి వచ్చే వాళ్ళకే కనిపిస్తున్నాయి పేర్లు, తప్ప ప్రజలు ఉన్న వాళ్ళ పేర్లు ఎంతవరకు అనుభవమో తెలియని పరిస్థితుంది కాబట్టి నేను అవి కూడా ఎంతవరకు నిజమో మనకు తెలియదు. న్యూస్ పేపర్లో చూస్తున్నాం, వారు ఏం చెప్తున్నారో తెలియదు, వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారో తెలియదు. నేను ఇబ్బంది పెడ ఇప్పుడు నాకు సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు రాలేదు. 3 ఎలక్షన్ వచ్చాయండి తెలుగుదేశంలోకి వచ్చాక, 3 నాకు రాలేదు. 8 రాజ్యసభ వచ్చిందండి, 8 రాలేదు. పోనీ వచ్చిన వాళ్ళు నాకన్నా బాగా మాట్లాడగలుగుతున్నారు, అది లేదు. పోనీ లాంగ్వేజ్ ప్రాబ్లమా? అసలు లాంగ్వేజ్ నాకన్నా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు లేరు, తెలుగులో మాట్లాడవచ్చు అక్కడ. సరే కాబట్టి రాజ్యసభ మీద నాకు ఉందండి, నాకు ఏంటంటే ఎట్టి పరిస్థితులు రాజ్యసభకి వెళ్ళాలని, రాజ్యసభ లేకపోతే లోక్సభకి వెళ్ళాలని. అది కూడా ఎందుకు అని అంటే నేను అసెంబ్లీ చూశాను, శాసనమండలి చూశాను, ఇదేదో మోజు కోసం కాదు. లోక్సభలో ఎందుకు మాట్లాడకూడదు? ఒక అక్షర జ్ఞానం లేని రాజకుమారి, రైతు కుటుంబంలో పుట్టిన రాజకుమారి అంటే మోటా లేదు, మోటాను లేదు, రెండు లేకుండా. మోటా నాయకుల మీద పోటీ చేశాను, మోటాలో ఉన్న నాయకుల మీద పోటీ చేసి గెలిచాను. ఇప్పుడు ఎట్టా చెల్లుబాటు? కాబట్టి అట్లానే రాజ్యసభకి ఎందుకు వెళ్ళకూడదు, లోక్సభకి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళు అంతా నాకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు కదా అనేటువంటి ఆత్మ ఏమంటారు, ఆత్మమానం అనేటువంటిది ఒక ఆలోచన నాలో ఉందండి, ఆశ. అట్లానే ఇతరులకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? పోనీ క్యాస్ట్ గా అనుకుంటే డబ్బున్న క్యాస్ట్ వాళ్ళు వస్తున్నారు కదా, ఎందుకు రాదు అనేటువంటిది ఉంది. అందుకని అడుగుదాం, రాజ్యసభ ఇస్తారా ఈసారన్నా, లేదంటారా ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తారా, నా భవిష్యత్ ఏంటి? నాకు 66 వచ్చుండొచ్చు, నేను ముసలమ్మను కాదు, ఓపిక లేని దాన్ని కాదు, మాట్లాడగల శక్తి ఉంది, పోరాట పటిమ ఉంది. అడుగుతాను వెళ్ళి, ఇప్పుడు కొద్ది రోజుల్లో ఏంటి అడుగుతానండి, ఖచ్చితంగా అడుగుతాను, ఎక్కడ ఇస్తారు నాకు సార్ అని అడుగుతాను. లోక్సభ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా అడుగుతా. మళ్ళీ నామినేట్ అండి, మళ్ళీ ఎమ్మెల్యే అన్నారనుకోండి, వద్దని నేను అన్నా, కానీ గెలిచే శక్తి ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. డబ్బులేమరి డబ్బులు, అదే నేను చెప్పేది, డబ్బు లేకుండానే గెలిచాను నేను. మీరు నమ్మరు, సత్రపల్లిలో గెలిచినప్పుడు నా సొంత డబ్బు ఖర్చు అయింది. ఆ రోజులు వేరే వదిలేసేయండి, అయ్యి వేలలో అవన్నీ వదిలేసేయండి. అప్పుడు అప్పుడు సంగతి అసలు ఎదురిచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయి, అయినా చూసాను. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు కదా, ముందు నుంచే అడుగుతున్నారు కదా, ఏంటి ఎంత అక్కడ క్యాష్ డౌన్ అంటున్నారు కదా. అందరూ అలా అనుకుంటే ఎవరిని మెసేజ్ చక్కర్లేదు మనం. మరంతే ఏం చేస్తాం ఇప్పుడు, మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం నాకు అనిపిస్తుంది అండి, ఇవాళ ఇండిపెండెంట్ గానే నుంచునే సత్తా ఉంది నాకని. అవునా? అవును. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది కానీ ఇక్కడ ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో సపోర్ట్ తీసుకుని దెబ్బతిన్నాడే గానీ, లేకపోతే కనుక అలాగే రాకూడదనే ఉంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రలో కూడా రాకూడదనే ఉంది. ఇది ఆమ్ ఆద్మీలా? ఆమ్ ఆద్మీ కాదు, అట్లాగా అంటే డబ్బుతోనే కాకుండా డబ్బు లేకుండా రాజకీయాలు. ఎన్నికల్లోనా? ఎన్నికల్లో కూడా ఎందుకు రాకూడదు? సరే అనుకో, అంటున్నాను నేను, మీరు అన్నట్టు నిజమే. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టు ఉంది అయితే? లేదు బుర్రా, నాకు ఎందుకు అనిపిస్తుంది డబ్బు లేకుండా విధంగా గెలిపించరా అంటే కదా. అనిపిస్తే నాకు ఇట్లా అనిపించింది, మీ బ్యాలెన్స్ తప్పిందని. లేదు, ఎందుకంటే డబ్బే కావాలి. నిజమే, చూస్తుంటే మాత్రం అన్ని పార్టీల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది బాగా కనిపిస్తూ ఉందండి.